ఈ ఇన్సిడెంట్ మొత్తం వచ్చేసి సౌదీ అరేబియాలో జరిగింది. మన ఇండియన్ డ్రైవర్ ఒక సౌదీ ఒక కుర్రాన్ని చంపేశాడన్నట్టు. ఇప్పుడు జైల్లో పంపించిల్లు, 34 కోట్లనే కట్టాలి, లేకపోతే కంప్లీట్గా నీకు డెత్ పెనాల్టీ అనేది ఇస్తాను సౌదీ గవర్నమెంట్ అయితే చెప్పింది. నమస్తే పీపుల్, నా పేరు మలేష్, నేను ఖత్తర్లో ఉంటాను. సో ఇప్పుడు ఎట్ ద మూమెంట్ జీసీసీ కంట్రీస్లో ఇప్పుడు ఈ టాపిక్ అనేది హల్ చేయాలన్నట్టు కంప్లీట్గా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే అన్నట్టు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద కేరళ పీపుల్. సో టాపిక్లోకి వెళ్తే 2006లో కేరళకి చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి, మీకు ఫోటో ఇస్తాను చూడండి, ఇతనిని సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఫ్యామిలీ అనేది హైర్ చేసుకున్నాను అన్నట్టు. అంటే ఇంటి డ్రైవర్గా చేయాలని చెప్పేసి, నాట్ ఓన్లీ ఇంటి డ్రైవర్గా, ఆ ఇంట్లో ఒక కుర్రాడు, ఆ కుర్రాడి వయసు వచ్చేసి 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాల కుర్రాడికి బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నట్టు, ఐ మీన్ ఇన్హలేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో ఆ కుర్రాడితోటి ఎప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక పైప్ అనేది ఎప్పుడు నోస్కి అనేది కనెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈ కెన్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ప్రాపర్లీ అని, అంటే శ్వాస తీసుకోవడం కానీ వదిలేయడం కానీ ప్రాపర్గా జరుగుతుంది అన్నట్టు. ఓన్లీ ఇఫ్ ద సిలిండర్ అండ్ ద పైప్ ఈస్ ప్రాపర్లీ అలైన్ టు హిస్ నోస్, ఇదన్నట్టు. సో ఈ డ్రైవర్ అబ్దుల్ రహీం ఆ పిల్లగానే టేక్ కేర్, అంటే అతని జాగ్రత్తలు చూసుకొని కూడా ఈ ఫ్యామిలీ అనేది మన అబ్దుల్ రహీమ్ని 2006లో యాడ్ చేసుకుంది అన్నట్టు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ పిల్లగాన్ని చంపేశారు అని చెప్పేసి ఆ ఫ్యామిలీ సౌదీ అరేబియా కోర్టులోనైతే ఆ డ్రైవర్ మీద కేసు వేసింది అన్నట్టు. అదేంది అలా అలా జరిగిందంటే, టాపిక్లోకి వెళ్తే నేను కొన్ని మీడియా రిపోర్ట్స్ చదివాను అండ్ కొన్ని మీడియాలో న్యూస్ కూడా నేను వీడియోస్ కూడా చూశాను, అన్నీ కంపేర్ చేశాను, మ్యాక్సిమం 95% సేమ్గానే ఉన్నాయన్నట్టు. సో టాపిక్లోకి వెళ్తే, ఒకరోజు మన అబ్దుల్ రహీం ఈ యొక్క కుర్రాడుని, 15 సంవత్సరాల కుర్రాడిని కారులో ఒక చోటుకి అయితే తీసుకెళ్తుండ అన్నట్టు. ఆ సమయంలో ఆ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడగానే మన అబ్దుల్ రహీం డ్రైవర్ అయితే గాడిని, ఆ బండిని ఆపేశాడన్నట్టు. సో ఈ 15 ఏళ్ల కుర్రాడు రెడ్ సిగ్నల్ పడ్డా కూడా మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి మన అబ్దుల్ రహీం అయితే ఫోర్స్ చేశాడన్నట్టు. దాంతోపాటు తిట్టడం, కొట్టడం, అబ్యూస్ చేయడం ఇలా స్టార్ట్ చేశాడన్నట్టు. యాజ్ పర్ ద రిపోర్ట్, మన అబ్దుల్ రహీం అయితే సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి అయితే వెళ్ళేసి తనని అడ్డుకోవడం కానీ ఇలాంటి చేసే సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటలీ ఆ 15 ఏళ్ల కుర్రాడి ముక్కులో ఉన్న పైప్ అనేది బయటకు వచ్చేసింది అన్నట్టు. సో మీకు సిచ్యువేషన్ తెలుసు, అతనికి బ్రీతింగ్ అనేది జరగాలంటే ఈ పైప్ అనేది ప్రాపర్గా ఇక్కడ అలైన్ అయి ఉండాలన్నట్టు. సో ఆ సమయంలో యాక్సిడెంటలీ ఆ కుర్రాడు చనిపోయాడు. ఇది జరిగిన ఇది మెయిన్గా సంఘటన అన్నట్టు. సో ఈ సంఘటన వల్ల ఈ సౌదీ అరేబియాకి చెందిన కుటుంబం అబ్దుల్ రహీం మీద కేసు పెట్టింది అన్నట్టు. ఎప్పుడు? 2006లో. సో 2006లో ఈ కేసు పెట్టిన తర్వాత 2012లో సౌదీ అరేబియా కోర్టు ఇతనికైతే ఉరిశిక్ష అన్నా లేకపోతే 34 కోట్లన్నా కట్టాలని చెప్పేసి సౌదీ అరేబియా కోర్టు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది అన్నట్టు. ఓకే, ఈ ముచ్చట వచ్చేసి 2012లో జరిగింది, కానీ ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు ఇది అంతా ఎందుకు వైరల్ అవుతుందంటే ఒక్కటే రీజన్, ఆ రీజన్కి ఒక్కటే కారణం, అతను కూడా కేరళకు చెందిన వాడే అన్నట్టు. సో అతని పేరు వచ్చేసి బాబీ అన్నట్టు, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, కొంచెం సెలబ్రిటీ టైప్ అన్నట్టు ఇతను కూడా. సో ఇతని వల్ల ఈయన ఈ కేరళలో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ యొక్క ఇష్యూని అనేది వైరల్ చేశాడన్నట్టు. సో వైరల్ చేయడం వల్ల కేరళలో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, పొలిటీషియన్స్, సౌదీలోనే ఉన్న వాళ్ళు, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరైతే క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారన్నట్టు. సో తెలుసు కదా, 34 కోట్లు మన ఇండియన్ కరెన్సీ 34 కోట్లు అయితే సౌదీ అరేబియాకు కట్టాలి, లేకపోతే అతనికి డెత్ పెనాల్టీ అన్నట్టు, అంటే చంపేస్తారన్నట్టు. ఉరిశిక్ష వేయడం అయితే కన్ఫర్మ్, 34 కోట్లన కట్టాలి లేకపోతే ఉరిశిక్ష అన్న చేయాలని చెప్పేసి సౌదీ అరేబియా అయితే అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఈ బాబీ ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేశాడన్నట్టు. 5వ తారీఖు అయితే కంప్లీట్గా ఈ ఫండింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ 34 కోట్లు సౌదీ గవర్నమెంట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, సౌదీ గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేస్తుందా, ఇంకా ఏమన్నా రూల్స్ పెడుతుందా, ఇంకా ఏమైనా కాంప్లికేట్గా చేస్తుందా, సో తెలీదు మనకు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, కానీ ఈ న్యూస్ వినగానే నాకు భలే అనిపించింది. ఒక కమ్యూనిటీ, ఈ కేరళ కమ్యూనిటీ అనేది ఎంత స్ట్రాంగ్గా నాకు అర్థమైంది. చాలా అంటే చాలా నో మంచి అనిపించింది నాకు, ఇంత ఇలాంటి స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటే మనలో వాళ్ళకైనా ఏమైనా జరిగితే కమ్యూనిటీ ఉన్నదని ఒక ధైర్యం అయితే వీళ్ళకు ఉంటుంది అన్నట్టు. సో నాట్ ఓన్లీ దాట్, మీ అందరూ తెలుసు
మన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ని ఈ ఖతర్ గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని ఉరిశిక్ష ఆల్రెడీ వేసింది, ఐ మీన్ అనౌన్స్మెంట్ చేసింది. దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఉరిశిక్ష క్యాన్సిల్ చేసి మన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ని అయితే ఆల్రెడీ ఇండియాకి పంపించింది. ఆ వీడియో కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో ఈ వీడియో చూసాక మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా నా కామెంట్లో మెన్షన్ చేయండి. మన డ్రైవర్ అబ్దుల్ రహీం తప్ప, లేకపోతే ఈ 15 సంవత్సరాల కుర్రాడు తప్ప, ఎవరి పొరపాటు నా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.